మన్నోళ్ళ ఎస్టీ ఎస్సీ బీసీ అందరం ఆలక్కడ ఈ రాజ్యాంగంలో సమాన హక్కులు ఇచ్చేటట్టుగా మీరు చేయాలా లేదా ఎన్నాలని మీరు ఎవరి పాత్రలో దూరం ఉంటారో. కనుక ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకుని ఏ పవన్ కళ్యాణ్కి ఏం కరువు ఆయనకి అది జరగదా? ఎవరి గురించి పోరాడుతున్నాడు? అది నువ్వు అర్థం చేసుకోరా? ఎన్నాలు ఉంటారు మీరు ఇట్ట ఎన్నాలు సమాజంలో ఎడబెడంగా ఉంటారు, అంటారో వాళ్ళకి మండి ఉంటారో. రండి ముందర నడుము కట్టి రండి, ఎవడు చేసేసా ఇవాడు చేద్దని ముందర నడిపించుకుందారి. పవన్ కళ్యాణ్ 2024లో ఖచ్చితంగా సీఎం చేద్దారి, ధర్మాన్ని గెలిపిద్దాలి, అధర్మాన్ని అంతం చేద్దారనే మాట నేను ఖచ్చితంగా చెప్తున్నాను. కనుక ఇది మీరందరూ కాడ కలిసికట్టుగా ఉండి మీరు మైనార్టీలను ముందరకు లాగి మైనార్టీల కాడ ఒక అగ్రస్థానం ఇచ్చి వాళ్ళ కాడ అగ్రస్థానంగా నడిపించాలనే బాధ్యత ఇవాళ ఖచ్చితంగా ఇక కాపుకోవడానికి ఉంది. ఎందుకంటే మనం ఎక్కువ సంఖ్య కనుక ఖచ్చితంగా మన మూలంగా వెనకబడిన వాళ్ళు ఎంత నలిగిపోతున్నారో, వాళ్ళు ఎటు రాకోకుండా అనేక విధాలుగా నలిగిపోతున్నారో, వాళ్ళు చేతులు కట్టుకుని వెనక నుంచోవలసి వస్తుంది. మనం ముందులుండి వాళ్ళ ముందులుగా నడిపించాలి. మీరు ఎన్నాళ్ళు ఈ దిక్కుమాలని బతుకుతారో అనే దాన్ని వాళ్ళు నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా 2024లో పవన్ కళ్యాణ్ లాంటి నీతి నిజాయితీ గల మనిషి వచ్చాడు కనుక అతన్ని 2024లో మన ప్రతి ఒక్కడో కాడ సీఎంఓ చెయ్యాలని కంకణం కట్టుకుని మనకు తగ్గ సాయాన్ని 90 ఏళ్ళు ఉండదు సరే ఆ మనకు తగ్గ సాయాన్ని మనం చేద్దారని ముందరకు నడవడం ఉండాలి. పోతే అక్కడే పోతాడు 90 ఏళ్ళు. మీరు ఎన్నాళ్ళు కూడా ఇట్లా మొలవ తీసుకుంటే మీరు మొలవ తీసుకున్న శీతాకాలం చలిక మీకు వదలదు. మీరు వదలాలంటే మీరు ముందరకు రావాలి. ప్రతి ఒక్క పౌరుడు కష్టపడుకున్నోడు ఉద్యోగస్తుడు మొత్తం కలిసి మీరు వాళ్ళ పవన్ కళ్యాణ్ని 2024లో సీఎంఓ చేయాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. మనకే కాదు పవన్ కళ్యాణ్ అంటే తెలుగు జాతికి వాళ్ళ ఒక రత్నం పుట్టిందని ఖచ్చితంగా అనుకోవాలి. మన ఒక్కడికి అనుకున్నారేమో తెలుగు జాతికి రత్నం ఇవ్వాల పవన్ కళ్యాణ్ అన్న మనిషి. ఎంత దెబ్బ వచ్చి ఎదురు వచ్చినా సరే నుంచుని మళ్ళీ ఎదురు నడవగలుగుతున్నాడు. ఆ ఎదురు నడపడానికి మనం ఎందుకు నడవలేము? ఆయన నడుచుంటే మనం నడవలేమా? కనుక మీరందరూ ఐక్యతగా ఉండి పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటే రత్నం వచ్చి ఉంటే మనిషిని ముందరకు తీసుకురావాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంది. వెనకాల బీసీ ఎస్టీ ఎస్టీలను కూడా ముందరకు తీసుకురావాల్సిన బాధ్యత మీలోనే ఉంది. మీరు అంటే పెద్ద కులం కనుక మీలోనే ఉంది. వాళ్ళ కాడ తీసుకొచ్చి వాళ్ళ కాడ అగ్రస్థానం ఇచ్చి వాళ్ళ కాడ ముందరకు నడిపించాల్సిన బాధ్యత ఇవాళ కాపు సమాజానికే ఉంది. కనుక మీరు ఎవడో వెనకాడపోకుండా కాపులు అనేది కాదు తెలుగు జాతికి ఒక రత్నం పుట్టిందని ముందు నడవండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.